ఈరోజు మనం జూన్ 1వ తేదీ లేదు 30 తేదీ వరకు మలేరియా మహోత్సవాలు జరుపుకుంటున్నాం. 10 సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. దీని ఉద్దేశం ఏంటంటే మలేరియా వ్యాధులు జూన్ మొత్తాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా మహోత్సవాలు జరుపుతూ ఉంటాం. దీనికి మన గౌరవ డిఎండిఓ గారి చేత ఈ ర్యాలీని ప్రారంభం చేయాల్సింది కోరుతున్నాం. వీడియో బాగుపడాలి. ఓకే మేడం, ఓకేనే రండి రండి. అలాగే దోమదండి వాడండి, రైడే పాటించండి, పాటించండి. రైడీగా పాటిద్దాం, దోమలు నిర్మూలిద్దాం. దోమలు చిన్న ప్రాణులు చిన్న ప్రమాదం. సామాజిక కార్యకర్త ఈ నెల అంతా బాగుంటుగా ప్రజా చైతన్యం చేసి వాళ్ళందరికీ దోమలు పుట్టిన వ్యాధుల గురించి ఉచిత చికిత్స గురించి అవగాహన కల్పించి పరిసర పరిశుభ్రతపై మరింత చైతన్యపరిచి మలేరియాను శాశ్వతంగా నిర్మూలించటకు మలేరియాతో సమానమైన ఇతర వ్యాధులు కూడా నిర్మూలించినట్లు మావంతు మనస వాచ కర్మని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మనం జూన్ మాసాన్ని మలేరియా మాసోత్సవంగా, జూలై మాసాన్ని డెంగ్యూ మాసోత్సవంగా జరుపుకుంటాము. సో ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి మనం మలేరియా మాసోత్సవంగా చేసుకుంటున్నాము. దీనికి ప్రతి ఈ నెల మొత్తం కూడా అవేర్నెస్ కార్యక్రమాలు సో మా చేయడం జరుగుతుంది. పిహెచ్సి లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో ప్రతి ఒక్కరి దగ్గర, ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం. సో మలేరియా మనకు అందరికీ తెలిసిందే, మన జిల్లాలో తక్కువగా నమోదవుతున్న కేసులు. ఈ నెలలో ఇంతవరకు ఒక కేసే మనకి ఈ సంవత్సరం నమోదయ్యేది. గత సంవత్సరం అయితే 5 కేసులే నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు దీనికంటే ఎక్కువగా వస్తుంది. కానీ ట్రైబల్ ఏరియాస్లో మలేరియా కేసులు 100 కొద్దీ నమోదవుతున్నాయి. సో మనం ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ మనకి వచ్చే 1-2 కేసులు కూడా రాకుండా చేయడమే మన బాధ్యత, మా కర్తవ్యం కూడా. ప్రతి ఒక్కరిని కూడా ఇందులో, ప్రతి పౌరుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దానివల్ల వచ్చే కష్టం ఏంటి, మెడికల్లో అవేర్నెస్ మాత్రం కలిగిస్తామండి. సో థ్యాంక్ యూ.